चैनल की स्वागतम नेनु मनोज्ञश्री वीडियो लो सुप्रसिद्ध भारतीय वैद्युडु रेडिएशन अंकोलॉजिस्ट अयिना डॉक्टर नोरी दत्तात्रेयुडु गारी गुरिंची तेलुसुकुंदाम वीरु अमेरिका लोनी मेमोरियल स्लोन कैटरिंग आसुपत्रि यंदु कैंसर विभागानिकी अधिकारिगा सेव चेस्तुन्नारु दत्तात्रेयुडु गारु कृष्णा जिल्लालो मंटाड़ ग्रामंलो 1947 अक्टोबर 21 जन्मिंचारु वीरि तल्लि पेरु नोरी सत्यनारायण गारु वीरु मछिलीपट्नंलो प्राथमिक विद्याभ्यासं पूर्ति चेसि कर्नूलु वैद्य कलाशालालो वैद्य शास्त्रंलो पट्टा पोंदि आ तर्वात उस्मानिया वैद्य कलाशालालो पोस्ट ग्राड्युएशन चेशारु वीरु మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు. దివంగత ఎన్టీఆర్ కోరిక మేరకు హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించారు. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న డాక్టర్ నోరి సంపాదించినంత ఆరోగ్య సంపదను పెంచడానికి అభివృద్ధి చెందడానికి వెచ్చించారు. వీరిది బాల్యంలో చాలా పేద కుటుంబం. 10 మంది తోబుట్టువుల్లో వీరు అందరికంటే చిన్నవారు. వీరికి 5 సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించారు. అమ్మ సంరక్షణలో 7వ తరగతి వరకు బందరలో చదువుకున్నారు. పియూసి బిఎస్సి ఆంధ్రజాతీయ కళాశాలలోను 1965-71 వరకు ఎంబీబీఎస్ కర్నూలు వైద్య కళాశాలలోను 1976 లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండి పూర్తి చేశారు. వీరి పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ గారి సహాయంతో తన చదువంతా సాగింది. నరనల డబ్బులు సాయం చేసేవారు. ఫిబ్రవరి 1972 నుండి ఫిబ్రవరి 1973 వరకు గాంధీ ఆసుపత్రిలో పనిచేశారు. 1973 నుండి 1976 వరకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ గా పనిచేశారు. అనంతరం అమెరికా వెళ్ళారు. వీరికి మొదటి నుండి క్యాన్సర్ వైద్యంలో ఏదో చేయాలని తపన ఉండేది. అందుకే ఈ విభాగంలో నూతన విధానాలు కనిపెట్టడానికి కృషి చేశారు. తన కృషిలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా లెక్క చేయకుండా విజయం కోసం తపించారు. అందుకే ఆయన ఈ స్థితికి చేరుకున్నారు. క్యాన్సర్ సంబంధించిన 4 పుస్తకాలు 200 పైగా పేపర్లు రాశారు. డాక్టర్ నోరి ప్రపంచంలోనే బ్రాకీథెరపీ అనే వైద్య ప్రక్రియలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తి. వీరు ఈ ప్రక్రియను 1979 నుండి ఉపయోగిస్తూ వైద్య పరిశోధన మీద దృష్టి ఉంచి దీనిని అభివృద్ధి చేసి ఎందరో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు నయం చేశారు. గత 50 సంవత్సరాలలో అమెరికాలోని క్యాన్సర్ వ్యాధులకు అందిస్తున్న ఉన్నత సేవలకు గాను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వీరికి ట్రిబ్యూట్ ఆఫ్ లైఫ్ అనే గౌరవాన్ని బహుకరించింది. భారత ప్రభుత్వం వీరు అందించిన వైద్య సేవలకు పద్మశ్రీ పురస్కారం 2015 ప్రదానం చేసింది. వీరు వైద్య రంగంలో చేసిన సేవలకు కిడ్స్ ఈటీ ఛానల్ తరపున హ్యాట్స్ ఆఫ్. మరో మంచి టాపిక్ తో వేరొక వీడియోలో మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ కబిట్స్ అండ్ రిల్ ఆఫ్ ది డే ఇక్కడ చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఫర్ దట్. ఫస్ట్ క్వశ్చన్, గంగానది జన్మస్థానం ఏది? జవాబు గంగోత్రి. గంగానది జన్మస్థానం ఏది? జవాబు గంగోత్రి. సెకండ్ క్వశ్చన్, భారత జాతీయ పక్షి ఏది? జవాబు నెమలి. భారత జాతీయ పక్షి ఏది? జవాబు నెమలి. భారత జాతీయ పక్షి ఏది? జవాబు నెమలి. థర్డ్ క్వశ్చన్, వర్షాలను చూసి భయపడ్డాని ఏమంటారు? జవాబు ఓంట్రోఫోబియా.
వర్షాలను చూసి భయపడ్డాన్ని ఏమంటారు? జవాబు ఓంట్రోఫోబియా. నెక్స్ట్ రిడిల్ ఆఫ్ ది డే. రిడిల్ ఆఫ్ ది డే, మేము అడిగిన ప్రశ్నలకు కామెంట్ బాక్స్ జవాబునివ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరెంట్స్ అడుగుతాము, మరి దాన్ని కూడా చూద్దామా? పొట్టలో వేలు నెత్తి మీద రాయి, ఏమిటది? పొట్టలో వేలు నెత్తి మీద రాయి, ఏమిటది? మీ జవాబును కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరెంట్స్ అడుగుతాము. అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రిడిల్ ఆఫ్ ది డే. డిన్నర్ జవాబు సూది. డిన్నర్ జవాబు సూది. ఇప్పుడు జవాబు ఇచ్చిన వారు కూడా చూద్దాం. అరుణ సోమ మరియు నాగవల్ప సీతారాజ లక్ష్మి, వీరికి కామెంట్ బాక్స్ జవాబు ఇచ్చినందుకు కిడ్స్ ఈటీ ఛానల్ తరఫున కృతజ్ఞతలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ప్రసారం అవుతాయి.